Mr. Justice, medhavulu tam medhasunu itara desalaku ammukovalani valsavelutunna samayamlo doctor chadivina nenu shantipuraniki vellanu. Enduko telusa? Kanisa vaidya saukaryalaina gramaniki doctor ga na sevalu andinchalani. Mana deshaniki swatantram vachi 40 ellaina aa gramaniki swatantram inka raledu. Aa swatantrani grama president Dharmaraju taakattu pettukoni prajalni peekutuntunnadu. Eduru tirina suryani amanushanga hinsistunte nenu addukunnanu. Tagina dabbala kattugattanu. Ade na nenu chesina tappu. Banisatvamlo kullipothunna grama prajalaku swechcha kaliginchalanukunna suryanto chethulu kalapatame na nenu chesina tappu. వేలముద్రలతో అధికారాన్ని చలాయించే ఒక ప్రెసిడెంట్ అటు ప్రభుత్వాన్ని ఇటు చట్టాన్ని తన గుప్పిట్లో ఉంచుకొని ఆ గ్రామాన్ని దోచుకుంటున్నాడంటే ఆ తప్పెవరదో ఒక్కసారి ఆలోచించండి జస్టిస్. ఆ ధర్మరాజు సామాన్యుడు కాడు, మిమ్మల్ని మీ కోర్టును కూడా కొనేస్తాడు. మిస్టర్ చంద్రం, న్యాయం అంత సులభంగా అమ్ముడుపోదు. ఆ నమ్మకంతోనే ఈ భూమిలో నిలబడ్డాను మిస్టర్ జస్టిస్. సూర్యాన్ని చంపింది నేను కాదు, ధర్మరాజు. సూర్యం చేసిన తిరుగుబాటు గ్రామంలో మార్పు తెచ్చి తన పునాదులు ఎక్కడ కదిలిస్తాయేమోనన్న భయం చేత సూర్యాన్ని చంపి ఆ నేరం నా మీద వేశాడు. అందమైన మాటలకు అర్థం లేని ఆవేశాలకు ధర్మదేవత మోసపోదు డాక్టర్. ఫస్ట్ ఆన్సర్ టు మై క్వశ్చన్స్, పోలీసులకు సూర్యం శవం ఎక్కడ దొరికింది? హాస్పిటల్ మందుల బీరువాలో. హాస్పిటల్ తాళాలు మీ దగ్గరే ఉంటాయి కదా? అవును. హాస్పిటల్కి పోలీసులతో మీరు వెళ్లేసరికి తలుపులు తెరిచే ఉన్నాయా? లేదు, తాళం వేసే ఉంది. పోనీ, తాళం పగలగొట్టి ఉందా? లేదు, తలుపులు తీసి లేవు, తాళం పగలగొట్టి లేదు, తాళాలు మీ దగ్గరే ఉన్నాయి. మరి శవం మాత్రం మీ బీరువాలోకి ఎలా వచ్చింది? అదే అదే నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. చూడండి డాక్టర్, మీ హాస్పిటల్లో దొరికిన సిరంజిలో విషం ఉంది, దాని మీద మీ వేలుముద్రలు ఉన్నాయి. సూర్యం విష ప్రయోగం వల్లే చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దీనికి మీ సమాధానం? కుట్రా, నన్ను నేరస్తుడిగా చేయాలని ధర్మరాజు ఆడించిన నాటకం. డాక్టర్, మీ అబద్ధాలకు మీరు నిలబడ్డ ఈ కోర్టు బోను కూడా మిమ్మల్ని అసహించుకుంటుంది. మిస్టర్ జస్టిస్, హతుడు సూర్యం హత్యకు సంబంధించిన వివరాలు సాక్ష్యాధారాలతో మీరు విన్నారు. చంద్రమే సూర్యాన్ని చంపాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యాలు అక్కర్లేదు. కాబట్టి ఈ హంతకుడికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ చంద్రం, నువ్వు చెప్పుకోవాల్సినవైనా ఉందా? చెప్పుకోవాల్సింది నేను కాదు సార్, ఆ గ్రామ ప్రజలు. కానీ ఎవరు ఎవరూ రాలేదు, వస్తారన్న ఆశ కూడా నాకు లేదు. నాకు మిగిలిన ఆశల్లా ఒక్కటే, రంగడి సాక్ష్యం. నీ పేరు రంగడు? ఈ డాక్టర్ చంద్రం సూర్యాన్ని చంపాడు అవునా? చెప్పు రంగయ్య, నీకేం భయం లేదు, చెప్పు. డాక్టర్ బాబు దేవుడు, దేవుడు మాత్రం పాపాలను సోత్త ఊరుకుంటాడా బాబు? ఊరుకోడు. అందుకే తన పెళ్ళం సీతమ్మతో ఆ సూర్యానికి ఉన్న అక్రమ సంబంధాన్ని కల్లారా చూసి కోపంతో చంపేశాడు బాబు. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు రంగయ్య. తల్లి లాంటి సీతమ్మ గారితో అక్రమ సంబంధం వద్దురా అని మా సూర్యాన్ని మందలించాను. మందలించానని కోపంతో ఆయన చెయ్యిరక్కొట్టాడు. ఇరక్కొట్టిన చేతి కట్టు కోసం డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళాను. జరిగిన పాపాన్ని ఆపుకోలేక చెప్పేశాను. డాక్టర్ బాబు కోపంతో మండిపడి ఆయన ఎలా చంపాలో నాకు తెలుసు అన్నారండి. మిస్టర్ చంద్రం, నువ్వు నమ్ముకున్న సాక్షి నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు, అందుకు నీ సమాధానం? నీతి మరోసారి అలవాటుగా అసహ్యంగా అమ్ముడుపోయింది, ధర్మం మరోసారి ఆత్మహత్య చేసుకుంది. నా భార్య కులట పతిత అనే అపనందను నేను భరించలేను. నన్ను హంతకుడిగా నిరూపించడానికి ఒక పవిత్రమైన స్త్రీశీలాన్ని చెడగొట్టిన మీ నాగరికత మధ్య నేను బ్రతకలేను. ఈ కేసులో పూర్వాపరాలు విచారించిన తరువాత డాక్టర్ చంద్రమే సూర్యాన్ని హత్య చేశాడని ఈ కోర్టు వారు నమ్ముతున్నారు. తన భార్యతో సూర్యానికి గల అక్రమ సంబంధం భరించలేక చంద్రం క్షణికమైన ఆవేశంతో తను డాక్టర్నని, సంఘంలో ఒక బాధ్యత గల వ్యక్తినని మరిచిపోయి ఈ హత్యకు పాల్పడ్డాడు. కానీ ఇదొక తాత్కాలిక ఆవేశానికి సంబంధించిన నేరంగా పరిగణించి ముద్దాయి అయిన డాక్టర్ చంద్రానికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది.